భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఖంభంలో అంబేద్కర్ ప్రాంగణంలోని విగ్రహానికి విముక్త చిరుతాల కక్షి ప్రజా చైతన్య వేదిక ఎంఆర్పీఎస్ దళిత వెల్ఫేర్ సంఘం సిపిఎం బహుజన సంఘాలు డప్పు చర్మ కళాకారులు పంచాయతీ కార్మిక సంఘం అన్ని ప్రజా సంఘాలు ఉమ్మడిగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కందులాపురం సర్పంచ్ విద్యా సంస్థల అధినేత గొళ్ల రత్నంబాబు ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా నేడు భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కొని ఆడుతున్నాయని అన్నారు ఆయన రాసిన రాజ్యాంగాన్ని అవసరానికి వాడుకుంటూ రాజ్యాంగ స్పూర్తిని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు దీనిని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు